డర్టీ హరి తరఫున మా అందరి తరఫున విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి చాలామంది ఏంటి ఇంత పబ్లిసిటీ చేశారన్నారో అదంతా మీ సహకారమే. సో రియల్లీ థ్యాంక్స్ అండి. అండ్ ఈ చిత్రం రేపు థియేటర్లోకి రాబోతుంది, దాని గురించి యాక్చువల్గా మాట్లాడడానికి మీ అందరూ పిలిచాను. దాని ముందు నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నా మిత్రులు శివరామ కృష్ణ గారికి. హెస్ బీన్ ఏ గ్రేట్ పర్సనాలిటీ ఫర్ మీ అండ్ ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ మీ అండి, అండ్ దేర్ సన్స్ సతీష్ గారు అండ్ హునీత్ బాబు ఇద్దరు కూడా. అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ రాబిన్ జునాయిద్ బాలరెడ్డి గారు అండ్ అదే అంటే అందరు పేరు పేరున నేను ఇవాళ చెప్పలేను కాబట్టి అందరూ కూడా థ్యాంక్స్ అండి. అండ్ దే హావ్ డన్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ అట్ ద సేమ్ టైం మై యాక్టర్స్, అందులో ముఖ్యంగా మా శ్రవణ్, శంభరత్ అండ్ రుహాని శర్మ. మీలో చాలామంది సినిమా చూస్తుంటారు, సో నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానో మీ అందరికి అర్థమై ఉంటుంది. వాళ్ళ తాలూకు ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంటెన్స్ ఒక్కొక్క టెక్నీషియన్ ఇచ్చిన ఇందులో ఉన్న ఇన్పుట్స్ కానీ దే ఆర్ సో గ్రేట్. ఇట్ వాజ్ నాట్ ఈజీ అండి టు మేక్ దిస్ ఫిలిం రైట్ ఫ్రమ్ ద స్టోరీ. అండ్ ఈవెన్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈవెన్ ద ఫైనల్ ఎడిటింగ్ వాజ్ నాట్ ఈజీ. దీన్ని ఈ సినిమాని ఎంత ఉంచాలి, ఎంత ఎంత బాగా తీసాము, ఎంత బాగా యాక్ట్ చేసాం తర్వాత. సో అందులో ఎక్కడ ఉంచాలి, ఏది ఉంచాలని దాంట్లో నాకు జునాయిద్ చాలా హెల్ప్ అయ్యారు, ఆయన ఇక్కడే ఉన్నారు. అండ్ లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్. చాలా హింస నాతో పడ్డాడు ఆయన పాపం. అట్ ది సేమ్ టైం ద వే ఆఫ్ ఇన్పుట్స్ హీ హాస్ గివెన్ మీ వాజ్ రియలీ, ఇవాళ మీరు చూసిన సినిమా అనేది, సో ఇట్స్ ఆల్సో హిజ్ ఫ్రమ్ హిజ్ బ్రెయిన్. అండ్ లైక్ ఈవెన్ రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కే రాబిన్ నిజంగా ప్రాణం పెట్టేశాడు. He has really asked me for a lot of time, but our time is a worth. And you can see that really fantastic re-recording whatever is done and the songs, whatever it is. And at the same time, everybody, even the art side, gaani, even I think, indaka it goes out Balreddy garu, chala ee camera andi annaru. So, ee chitrato Balreddy garu inkoka level ki veldam, ayana kuda naaku mitrudu, antha mundu cinema kuda naaku chesaru ayana. So, there are so many other people and even every technician is there. Ekadana peru edana marchipoyina kuda, all these people have done a really good job for me. And ee roju mee munduku vachina karanam cheptanu first. Okati sadharanamga world lo ekadana jarigindo ledho naaku teliyadu gaani, manam sadharanamga entante oka theaters ki actually ekkadaina sare anywhere in the world we will release it in థియేటర్స్ ఫస్ట్. దాని ఇది చూసుకుని అప్పుడు మనం అమ్ముతాం, ఓ మాకు సినిమా బాగుంది, మాకు ఏంటంటే ఓటీటీ లేదంటే ఇంకొక శాటిలైట్ లేదంటే ఏదో హిందీ రైట్స్ అంటాం, అవి తమిళ రైట్స్ అంటాం, ఇవన్నీ అంటాం. ఇది పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, వీ హ్యావ్ షోన్ అవర్ ఫిలిం టు రిలీజ్ ద ఫిలిం. ఆ టైంకి మేము ఈ సినిమా అమ్మిన టైంకి ఒక యాప్ కమ్మాము. సో మేము ఈ సినిమా చూపించి అమ్మిన టైంకి మాకు ఇంకా థియేటర్స్ మీద క్లారిటీ లేదు, అందువల్ల మేము ఇది యాప్లో రిలీజ్ చేయాల్సి ఉంది. దట్స్ కాల్డ్ ఏటీటీ ప్లాట్ఫామ్, అంటే దాని మీద డబ్బులు వసూలు చేసాము. దానికి మంచి వ్యూస్ వచ్చినాయి, మంచి టాక్ వచ్చింది, మంచి స్ట్రాంగ్ రిపోర్ట్ అండ్ మంచి డబ్బు వచ్చింది అట్ ద సేమ్ టైం. సో ఇమీడియట్గా ఏం చేసామంటే ముందు ప్రయర్ అగ్రిమెంట్ ప్రకారం దెన్ వి రిలీజ్డ్ ఇన్ ఆహా. అది ఏంటంటే ఆహా ఇస్ అన్ ఓటీటీ ప్లాట్ఫామ్. సో దాని మీద మీ అందరికీ తెలుసు ఇవాళ
ఇట్స్ ఎ ఐ మీన్ రియలీ బిగ్ బ్లాక్ బస్టర్ టుడే. అంటే ద వే ఐఎమ్ గెటింగ్ కాల్స్ లైక్ ఆఫ్టర్ 13-14 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్, అంటే 13-14 ఏళ్ళు వెళ్ళిపోయింది అట్లా, నువ్వు వస్తానంటే వద్దంటారు అలాంటి ఒక బ్లాక్ బస్టర్ తర్వాత మధ్యలో ఏదైనా ఒక మస్కా ఆట తీసినా కూడా అవి ఎన్ని సక్సెస్ఫుల్ అయినాయి కానీ ఏదో ఒక ఎంఎస్ రాజు సినిమా అనిపించుకోవాలి అవన్నీ. బట్ ఆఫ్టర్ ఎ సిరీస్ ఆఫ్ బిగ్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్టర్ 13-14 ఇయర్స్, సో ఇప్పటికీ నాకు ఫ్రమ్ ద లాస్ట్ 10-15 డేస్ ద వే ఐఎమ్ గెటింగ్ కాల్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, వెదర్ ఇట్ ఈస్ ఆస్ట్రేలియా అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, లోకల్గా కావచ్చు, నంబర్ ఆఫ్ కాల్స్ మళ్ళీ. అంటే నేను కూడా అనుకోలే మళ్ళీ నా లైఫ్లో ఇది మళ్ళీ చూస్తానా, నాకు అయిపోయింది ఎరా అనే స్టేజ్లో మళ్ళీ ఒక బూస్ట్. సో ఎవరో ఎప్పుడు అయిపోరు అనేది అది చాలా 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 క్లియర్ అండి. సో ఐ హ్యావ్ ట్రైడ్ మై బెస్ట్ అండ్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ టుడే అండ్ ఆఫ్టర్ నౌ రిలీజింగ్ ఆన్ ద ఏటీటీ అండ్ ద ఓటీటీ వీఆర్ డెఫినెట్లీ కమింగ్ టు ద థియేటర్స్ నౌ ఆన్ జనవరి 8. నాకు ఇష్టమైన సంక్రాంతికి ఒక వారం రోజుల ముందరే మేము వస్తున్నాము అండ్ ఇట్స్ బీయింగ్ రిలీజ్డ్ ఇన్ ఎ బిగ్ వే, ఏదో ఒక పెద్ద సినిమా చేసినట్టు చేస్తున్నాము. సో వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఇంకొక మాట ఏంటంటే చాలామంది ఇప్పుడు చూసిన యూత్ కానీ యంగ్స్టర్స్ కానీ లేదంటే ఇందులో ద షాకింగ్ థింగ్ ఏంటంటే నాకు చాలామంది ఫ్యామిలీలో ఉన్న ఒక హస్బెండ్ వైఫ్ కాల్ చేసి నాకు మాకు నచ్చిందండి ఇద్దరు కలిసి సినిమా చూసామండి, ఇది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. యాక్చువల్గా ఏంటంటే ఒక ఫస్ట్ టైం ఒక ఆయన ఈ సినిమా చూసి ఇది లేడీస్ సినిమా అన్నారు. నేను ఫస్ట్ షాక్ అయ్యాను, ఏంటిది లేడీస్ సినిమా ఏంటని. ఇప్పుడు ఇవాళ ఈవెన్ లేడీస్ అంటే ఏమో కొంచెం అంటే ఎక్కడన్నా ఇబ్బందిగా ఉన్నది కదా, ఏముందండి. సో ద థింగ్స్ హ్యావ్ చేంజ్డ్, అంటే ఏంటంటే లైట్ హార్టెడ్గా, అంటే సో వీ కెన్ అంటే ఏదైనా న్యూ థింగ్స్ వస్తే చూద్దామనే మూడ్లో ఉన్నారు తప్ప జనం, దాన్ని పెట్టి విమర్శించే మూడ్లో అయితే లేరు అనేది నాకు అర్థమైంది ఈ సినిమాతో. సో ముందు వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఫస్ట్ అండ్ ఇన్ని హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ కాల్స్ నాకు అదే ఇందులో యాక్చువల్ రానందుకు, సారీ ఇందులో నాకు వస్తున్నందుకు. అట్ ద సేమ్ టైం అండ్ ఐ షుడ్ ఆల్సో థ్యాంక్ ద పీపుల్ హూ హ్యావ్ రియల్లీ ఎంకరేజ్డ్ మీ ఇన్ ఆల్ దిస్. అంటే ముందు ఏదో పాజిటివ్ ప్రాబ్లం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇది అన్నారు, కానీ ఏంటంటే సినిమా చూసిన తర్వాత లేదు లేదు అలా లేదు సినిమా, ఇది చాలా మీ ఇట్స్ ఎ రియల్ కైండ్ ఆఫ్ ఎంఎస్ రాజు ఫిల్మే అన్నారు. నేను ముందు నుంచి చెప్తా ఉన్నా, మీరు పోస్టర్ చూడడం లేదా టీజర్ చూడడం అది కాదండి, సినిమా చూడండి అని చెప్పాను. సో సినిమా అనేది అన్ని తరహా ప్రేక్షకులకు నచ్చుతుందని అర్థమైంది. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది యంగ్స్టర్స్ దేవర్ ఐ మీన్ జస్ట్ ఫోన్లోనో టీవీలోనో లేకపోతే ల్యాప్టాప్లో చూసిన వాళ్ళకి వాళ్ళు దేర్ ఆస్కింగ్ మీ ఫర్ ఏ మచ్ బెటర్ ఎక్స్పీరియన్స్. అంటే స్క్రీన్సే కదండి మనకి ముందు నుంచి, మన తల్లి ఏంటి, ఓన్లీ స్క్రీన్సే కదా. ఆ బిగ్ స్క్రీన్స్ మీదకి వస్తున్నాము, మీకు డెఫినెట్గా మేము ఏదైతే కష్టపడ్డామో, మేము ఎక్కడైతే ఒక టెక్నికల్ ఒక స్ట్రాంగ్గా ఉందో ఫిల్ము, సో ఆన్ ద ఫోన్ మీకు తెలియదు, అది ఆన్ ద స్క్రీన్స్ తెలుస్తుంది. సో డూ వాచ్ దిస్ అండ్ ఐ నో అండి లోపల ఇన్సైడ్ ఐ నో దట్ ఇది ఓన్లీ ఏటీటీ ఓటీటీ మీద ఉండే మాత్రమే కాదు జనం, మనం మొత్తం ఆంధ్ర తెలంగాణ ఈవెన్ ఇన్ ద వరల్డ్ ఆల్సో దేర్ ఆర్ సో మెనీ క్రోర్స్ ఆఫ్ పీపుల్. ఇక్కడ చూసేది లక్షలండి, దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అండ్ నౌ ద రిపోర్ట్ హెస్ గాన్ ఓవర్ దట్ ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ ఆన్ ఆహా ఆర్ మేబీ ఏటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే. సో ఈ సినిమా చూడని వాళ్ళందరూ కూడా థియేటర్లకు వస్తారని తెలుసు మాకు, దీన్ని చాలా స్ట్రాంగ్ వేలో దీన్ని బాగా హర్షిస్తారని కూడా తెలుసు మాకు. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ దిస్ మూవీ. మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఫోన్లో అట్లా చూసారో దానికి ఒక 4 ఇంతలు ఎక్స్పీరియన్స్ ఇస్తామని మాత్రం నేను మాటిస్తున్నాను. దాని వే ఆఫ్ సౌండ్ డిజైనింగ్ కానీ అండ్ ద వే ఆఫ్ షార్ట్స్ అండ్ విజువల్స్ కానీ యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ దిస్. ఇక్కడ మీరు ఓన్లీ డ్రామా ఎంజాయ్ చేశారు లేదంటే సీన్స్ ఎంజాయ్ చేశారు, అక్కడ మీరు టోటల్ విజువల్ అనేది మీరు గ్యారెంటీగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అగైన్ ఫర్ ఎవ్రీబడి థ్యాంక్స్ అలాట్ అండ్ మీడియా మిత్రులకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ సో ఐ లైక్ మై ప్రొడ్యూసర్ సతీష్ టు హ్యావ్ జస్ట్ ఎ వర్డ్. థ్యాంక్ యూ. హలో అండి అందరికీ. సో డడీ హరి రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయింది.
సో మాకు వచ్చిన రెస్పాన్స్ అవన్నీ జస్ట్ బికాస్ రాజు గారు. సో థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, టెక్నీషియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాను. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇది మా ఫస్ట్ మూవీ, సో చాలా కష్టపడి చేసాము అండ్ మంచి రెస్పాన్స్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. సో ఇదే ఎక్స్పీరియన్స్ మళ్ళీ రేపు థియేటర్స్లో మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఫర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సార్ రాజు గారు. అండ్ ఐ మెట్ సూపర్ స్టార్, ఫ్యూచర్ సూపర్ స్టార్ శ్రవణ్. అండ్ బిఫోర్ ఎడిటింగ్ ద ఫిల్మ్ వి నో దిస్ రిజల్ట్ విల్ కమ్ అండ్ వీ వర్ సో కాన్ఫిడెంట్ అబౌట్ దిస్. అండ్ ఆయన ఏం చెప్పారో అది తీశారు స్క్రీన్ మీద. సో ఫ్రమ్ ద డే వన్ బిగినింగ్లో పోస్టర్ పడంగానే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మాట్లాడారు. బట్ దిస్ ఇస్ అ టోటలీ వీ నో దట్ వాట్ వీ కంటెంట్ వాట్ కంటెంట్ వీఆర్ గివింగ్ టు ద థియేటర్స్ అండ్ దిస్ వన్ ఐ థింక్ దిస్ గోయింగ్ బి ఇన్ థియేటర్లో చాలా పెద్ద మీకు రిజల్ట్ రాబోతుంది. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ సార్. హలో ఎవ్రీవన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి మీడియా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వచ్చినందుకు. నేను జస్ట్ ఆల్ కీప్ ఇట్ వెరీ షార్ట్. సార్ అన్నట్టు, సతీష్ గారు అన్నట్టు, బేసిక్గా ఏదైతే ఎక్స్పీరియన్స్ మిస్ అయ్యారు బికాస్ ఆఫ్ ది కరెంట్ సిట్యువేషన్, ఆ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని. ఎందుకంటే ఓటీటీలోనైనా ఈటీటీలోనైనా ఫిల్మ్ చాలామందికి చాలా నచ్చేది. కానీ సార్ అన్నట్టు అదైతే విజువల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము ఆ ఫిల్మ్కి ఆ పల్స్కి తగ్గట్టు టెక్నికల్ ఏదైతే కొత్తగా ట్రై చేసామో, ఏదైతే దాని మా స్ట్రెంగ్త్ అని కూడా అనుకున్నామో, అది ఎక్స్పీరియన్స్ చేయడానికి 8 జనవరికి ఫిల్మ్ రిలీజ్ అవుతుంది, జస్ట్ 1 వీక్ బిఫోర్ సంక్రాంతి. సో ఆల్మోస్ట్ మన ఫిల్మ్ చూసే మూడ్ అది. సో అందరు చూసి చూడని వాళ్ళైతే స్పెషల్గా వచ్చి ఫిల్మ్ చూస్తారని చాలా కాన్ఫిడెన్స్ ఉంది మాకు. సో ఐ జస్ట్ ఫీల్ కి ఆ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళు అక్కడ వాళ్ళ రియాక్షన్స్ గురించి మేము వెయిట్ చేస్తాం, చూస్తారని కూడా నమ్మకం. సో ఐ జస్ట్ వాంట్ సే దట్. అండ్ బిఫోర్ ఐ హ్యాంగ్ అప్ ద మైక్, ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ ఎంఎస్ రాజు గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థింకింగ్ నేను బాంబేలో ఒకసారి తను ఏదో చూసి నన్ను కాల్ చేసి రమ్మన్నారు. అండ్ ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ సీయింగ్ మీ యాజ్ డర్టీ హరి. అండ్ సతీష్ గారు ఫర్ ట్రస్టింగ్ ఆన్ అ న్యూ కమర్. అండ్ నాన్నగారికైనా పునీత్ గారికైనా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ద హోల్ టీమ్ ఏదైతే ఉందో, జునైద్ గారైనా, మార్క్ మ్యూజిక్ అయినా, బాలరెడ్డి గారైనా, ఇట్ వాజ్ అ గ్రేట్ టీమ్, గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ ఐ హోప్ మీరు అందరు ఫిల్మ్ చూసి థియేటర్లో ఆ ఎక్స్పీరియన్స్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.